ఒక రకంగా రాజకీయం అంటేనే అవకాశవాదం రాజకీయాల్లో ఏ అవకాశాన్ని ఏ నాయకుడు వదులుకోవడానికి సిద్ధపడ్డు కానీ ఎంత చేసినా ఎదుగుదల లేకపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందు ఇదే ఒక చర్చగా మారిందా ఎన్ని సర్వేలు వస్తున్నా సరే ఈసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం వస్తుంది అని చెప్పి ఏ సర్వే చెప్పట్లేదు ఒక పక్క బాదిరే బాదిరే రకరకాల కారణాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు చాలా కష్టపడుతున్నారు కానీ ఎందుకు హైప్ క్రియేట్ అవలేకపోతుంది అంటే ప్రస్తుత పరిస్థితి అలా ఉంటే భవిష్యత్తులో మారుతుంది అని ఆశతో ముందుకు వెళ్ళడమేనా లేదంటే క్రమక్రమంగా ఆశలు సన్నగిల్లిపోయే అవకాశం ఉంటుందా ఇదే అంశం మీద చర్చిద్దాం సరే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒక రకంగా మొన్నేమో ఇండియా టీవీ ఇప్పుడేమో ఇండియా టుడే కొంచెం బెటర్మెంట్ అది కూడా కొంచెం అని అనాలేమో భారీగా పోని మీకు ఈసారి 15 స్థానాలు వచ్చేస్తే 20 స్థానాలు వచ్చేది వేరే రకంగా ఒక మూడు పెరుగుతాయనే చెప్తున్నారు ఇప్పుడు కూడా నిన్న కూడా అంతే అంటే ఎందుకు చాలా కష్టపడుతుంది చంద్రబాబు గారు ప్రజల్లోనే తిరుగుతున్నారు బాదిరే బాదిరే అని చాలా కానీ ఎందుకు ఆ హైప్ రావట్లేదు ఈ మూడేళ్ళుగా ప్రణాళిక లోపం ప్రాక్టికల్గా ఏంటంటే ఒకటి తమ అనుభవమే తమకి శాపం ఏదన్నా మాట్లాడాలంటే నువ్వు ఇది చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ సాగునీటి ప్రాజెక్టు నువ్వు చేయలేదు ఇన్నేళ్ళు పవర్లో ఉంది ఎవరు మొన్నటి వరకు 23 ఏళ్ల పవర్లో ఉన్నది పార్టీ అవును స్వయంగా చంద్రబాబు గారే 14 ఏళ్ళు పరిపాలించారు మరి ఎవరన్నా నాలే 95లోనా ఆయన ఫస్ట్ సీఎం అయింది 96లో అదే 94 రెండోసారి ఎలక్ట్ అయితే అప్పుడు తీల్చిన తర్వాత జరిగినది అప్పటి నుంచి అవును తర్వాత ఓని అలాగని పోరాటం ద్వారా ఏమైనా సాధించారా ప్రధాన ప్రతిపక్షంలో కూడా ఆయనే కదా సుదీర్ఘకాలం పాటు అవును ఆయనకి రెండు రికార్డులు పోరాడి ప్రభుత్వం చేత చేయించనన్న చేయాలి ముఖ్యమంత్రికి ఆయనన్నా చేయాలి అవును రెండు చేయలేదు ఎదురు వాళ్ళని మూడేళ్లతో వచ్చినటువంటి వాళ్ళని అడిగితే ఏమవుతుంది అది ఒక పెద్ద సమస్య అయింది డ్రాబ్యాక్ అయింది తన అనుభవమే తనకి శాపం అక్కడ కానీ 2014లో ఆయన అనుభవం ఆయన కలిసి వచ్చింది అనుకున్నారు అప్పుడు అందరూ కరెక్టే అదే నేను అంటుంది అంటే ఒక అవకాశం ఇచ్చింది కలిసి రావడం అంటే బేసిక్గా ఇక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో ఒక డిఫరెంట్ క్యాస్ట్ బేస్డ్ అది ప్రారంభించింది తెలుగుదేశమే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ టైంలో అలాంటిది లేదు రెడ్ల ఆధిపత్యంలో ఉంటారనే ఒక కాన్సెప్ట్ తప్పించి అన్నీ గెలిచింది కమ్యూనిస్టులు కూడా రకరకాల వాళ్ళు గెలిచారు కమ్మా గెలిచారు కాబు గెలిచారు రెడ్డి గెలిచారు ఉండేది తెలుగుదేశం వచ్చాక రెండు కులాల ప్రభుత్వాల కిందనే నడిచినాయి కాంగ్రెస్ వస్తే రెడ్డి తెలుగుదేశం వస్తే కమ్మ అదే సందర్భంలో వర్టికల్గా జనాలందరూ కూడా కులాల వారీగా అటు కొంతమంది ఇటు కొంతమంది చీలిపోయారు నాటి కాంగ్రెస్ రూపమైన ఎటు వైసీపీ తెలుగుదేశం తన ఓట్ బ్యాంకులో ఏవైతే లోపం వస్తున్నదో దాన్ని సరిచేసుకోవడం కుదరల ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ బాబుకు లేదు ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఆ రోజు 47-48% ఉంది ఓట్ బ్యాంక్ ఇవాళ 30-35 అది మొన్న 40 వచ్చింది అది విభజిత రాష్ట్రం రెండు కలిపితే పరిస్థితి ఏంటి బాబుకి ఒక అద్భుతమైన అంటే వీళ్ళు ఎంతసేపటికి కూడా మీడియా బేస్డ్ పాలిటిక్స్ చేస్తారు ఒక వదంతిని సృష్టించడం ఆ వదంతి ద్వారా ఏదో ప్రచారం జరిగిపోతే అవతల వాళ్ళ మీద దుష్ప్రచారం దాని ద్వారా వాళ్ళకంటే వీళ్ళు బెటర్ అనిపించుకోవడం అలా కాకుండా ఒక పాలనాపరమైనటువంటిది ఇప్పుడు మొదట్లో బాబు పాలనాపరమైనటువంటి మార్పు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చేతకాలి అప్పటికి ఫస్ట్ ఎందుకు ఎన్టీఆర్ పేరు మారుమోగింది పాలనా సంస్కరణలు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు కర్ణముల వ్యవస్థ రద్దు ఇట్లా నిరాశి వ్యవస్థ రద్దు ఇట్లాంటి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు ఈ మీడియా బేస్డ్ పాలిటిక్స్ అప్పుడు కూడా ఉండేవా బాబు గారు వచ్చాకనే మొదలయ్యింది కానీ ఆయన దానికోసమే పనిచేసేవాడు కాదు అంటే అటువంటి దాన్ని పెద్దగా ఎంకరేజ్ చేసేవాడు అంటే ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళంతటా వాళ్లే వెంటపడేవాళ్ళు మీడియా కానీ ఎన్టీఆర్ ప్రత్యేకించి రామోజీరావు ఇంటికి వెళ్ళి కూర్చుని కొద్దిగా మీరు చూసి పెట్టండి సార్ మమ్మల్ని అని చెప్పే సీన్ ఏముండదు వీళ్ళే వెళ్ళి మీకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పిన రోజులు అలాంటి స్టేజ్ నుంచి వాళ్ళు సృష్టించిన నాయకుడు ఈయన అంతే కదా ఆయన లాంటి కరిష్మాటిక్ లీడర్ కాదు కదా వాళ్ళు సృష్టించిన నాయకుడు కాబట్టి ఇండిపెండెన్స్ అంతా మీడియా మీదనే ఉంటుంది మీడియా మేనేజ్మెంట్ మీదనే ఉంటుంది మీరు చూడండి తెలుగుదేశం స్పందించే అన్ని పేపర్ వార్తలే అంతేగాని వీళ్ళుగా ఒక పాలసీలు తీసుకురావట్లే అంటే ఒక రకంగా ఎందుకు అంత అలా ఎడిక్ట్ అయిపోయారు అంటే స్వయం ప్రకటిత నాయకులు స్వయం సిద్ధ నాయకులు ఆయన అనుభవం నాకున్న అనుభవం ఎవరికి లేదంటారు నిన్న మొన్న కూడా ప్రస్తావించారు 40 ఏళ్ల అనుభవం నాది మాధవ్ విషయంలో ఇప్పటికి అంత అలా చెప్పుకుంటున్నప్పుడు ఆయనకంటే ఆయన ఎందుకు సంస్కరణ జనం అనుకోవాలని తెలియట్లేదు ఆయనకి ఇప్పుడు ఆయన అనుభవజ్ఞుడైన నాయకుడు అనేది జనం ఫీల్ అవ్వాలి మనకి మనుషులకి వయసు వస్తుంది
మా తాత వయసు కూడా 90 ఏళ్ళు ఉంటుంది మొన్న ఆయన చచ్చిపోయే టైంకి వెళ్ళలేదు కానీ ఆయన 80 ఏళ్ళకు 75 ఏళ్ళకు చనిపోయాడు ఆయన ఊళ్ళో పెద్దోడే కానీ ఆయన పోయిన తర్వాత మేమందరం మాత్రం పచ్చడి మెతుకులు తిన్నాం ఆయన ఉన్నప్పుడు మాత్రం కోటీశ్వరుడట ఏమనాలి తప్పు అయిందనాలా నాదనాలా మా కర్మ అనుకోవాలా కాబట్టి ఇక్కడ తాతల నేతులు అయితే మూతుల వాసన చూడడం వర్కౌట్ కాదు ఆయన అనుభవం అంటే ఏంటి అనుభవం పరిపాలన అనుభవం గుడ్ ఆ పరిపాలన అనుభవం ఉన్నటువంటి వాడు పరిపాలన అనుభవం అంటే ఏంటి ప్రజల అవసరాన్ని పసిగట్టడం కదా ఒక పేదవాడు ఒక వృద్ధుడు ఒక వృద్ధురాలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే అటు బిడ్డలతో సమస్య ఉంటుంది ఇటు పక్కన తన అనారోగ్య సమస్య ఉంటుంది అని తెలియదా అనుభవం ఉంటే రాజకీయ అనుభవం ఉంటే అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఓ ఎండలో నుంచో పెట్టి డబ్బులు ఇవ్వాల్సిన కర్మ ఏంటి వాళ్ళింటికే డబ్బులు ఇస్తే ఏమైంది ఈ పనిని బాబు ఎందుకు చేయలే ఈ బాబు ఎందుకు చేశాడు అదే కదా జగన్ బాబు ఏది అనుభవం అనుభవంలో ఆయన నేర్చని పాఠం అలాంటి అనుభవం లేకుండా ప్రాక్టికల్ పాఠం ఇది ఇతను ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఆయన ఎందుకు పెట్టలేకపోయాడు ఇంకొకటి ఒక సర్టిఫికెట్ కావాలంటే ఎంఆర్ఓలు ఆర్డీఓల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి కాకుండా ఇంటి దగ్గరికి పరిపాలన ప్రజల వద్దకు పాలన అని బ్యానర్ పెట్టారు ఇక్కడ చంద్రబాబు టైంలో ప్రజల వద్దకు పాలన నెలలో ఒకసారి అధికారులందరూ చోట నుంచి మాట్లాడినది అది ఇక్కడ స్పందన కూడా జరుగుతుంది కానీ దానివల్ల ఏమైనా ప్రయోజనం జరిగిందా అదే సచివాలయం ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాలంటీర్ ఇంటికి వచ్చిస్తున్నప్పుడు ఎందుకని ఇది ఈయన కనిపెట్టలా ఈయన హయాంలో ఇదే గొప్ప కనిపించింది ఎందుకు కాంగ్రెస్తో కంపేర్ చేస్తే ఆయన కంటే అప్డేటెడ్ వెర్షన్ ఇది అంటే పాలనలో 2.0 ఇతను జగన్ ఆయన పాలన 2.0 రేపు ఇంకొకటి 3.0 రావాలి అంతే కదా ఇప్పుడు లోకేష్ ని చంద్రబాబు కంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ గా ఎందుకు అన్నారు ఈయన ట్యాబ్లతో అవును తయారు చేశాడు అవును సభ్యత్వం ఆ రోజున అరే లోకేష్ మంచి టాలెంటెడ్ రా అనుకున్నాం అవును రికార్డ్ కూడా సృష్టించారు ఆ విషయంలో టాలెంటెడ్ మరి పాలనలోకి వచ్చాక అదే లోకేష్ ఎందుకని గవర్నమెంట్ ఇట్లాంటి ఆలోచించలేకపోయాడు అదే కదా అది ఇక్కడ చూస్తారు జనం నిజం ఆయన అనుభవం పరంగా చూస్తే గనక ఇంకెవరూ లేరు అనుకునేవాళ్ళు ఇప్పుడు కూడా జగన్ దగ్గర పాలన అనుభవం లోపం కొన్ని కనబడుతున్నాయి నో డౌట్ అది కోర్టుల దగ్గర మేనేజ్ చేయలేకపోవడం లేకపోతే కొన్ని కొన్ని వ్యవస్థల్లో నిర్ణయాలు అలాంటి ఇక్కడ కూడా తీసుకున్నారు బొండిగా తీసుకుని ఇక్కడేంటి వ్యవస్థలు మేనేజ్ చేయగలిగారు ఆయన చేయడం చేతకట్ల ఆ లోపం ఉంది తప్పించి నిర్ణయం పరంగా ఎవరైనా సరే తాము కోరుకున్నదే జరగాలనుకుంటారు ప్రభుత్వాల్లో ఉన్నాడు అంతేగాని మారిపోవాలని ఎవడు కోరుకోడు అది కామన్ సెన్స్ ఎంతసేపటికి ఎదుటోళ్ల మీద వార్తలు రాయిపించుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోరంట్ల మాధవ్ అండి ఆడు బట్టలు ఆడదేస్తే వాడు అనకూడదు ఎంపీ గారు కాబట్టి కాకపోతే ఆయన బట్టలు ఆడదేస్తే బట్టలు వేసుకుంటే జనాలకు ఏమవసరం దాని గురించి వారం 10 రోజుల పాటు ఆయన బట్టలు ఇప్పితే రాష్ట్రానికి ఏమైనా ఒరిగిందా వేసుకుంటే ఆయనకి ఏమైనా ఒరిగిందా మనకి అది పోనీ అదేమన్నా తను బట్టలు తీసుకుని రోడ్డు ఎక్కి తిరుగుతున్నాడా ఎవరో ఒక అమ్మాయిని పంపించి చేశారు అది చేసింది అమ్మాయిని పంపించింది వీళ్ళే కదా దానివల్ల ప్రజలకి ఏం ఒరిగింది ఓ జస్ట్ వాళ్ళను బద్నాం చేయటం అంతకు మించి ప్రజలకి ఏమైనా ప్రయోజనం ఉంది దానివల్ల గోరంట్ల మాధవ్ అట్లాంటి క్యారెక్టర్ అయితే దాన్ని చూసి ఓట్లు ఏమన్నా ఇటు వేయాలా అంటే వాడు ఎడవ కాబట్టి నాకు ఒకటి నేను బట్టలు వేసుకున్నాను ఆయన బట్టలు తీసి తిరుగుతున్నాడు ఇదే ప్రజాస్వామ్యంలో చూపెట్టాల్సింది అతను సంక్షేమ పథకం పెట్టాడు స్కూళ్ళు అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి కార్పొరేట్ వ్యవస్థ నడిపిన నారాయణ లాంటి ఇంత ఉన్నాడు చైతన్య బిఎన్ రావు ఈయన అట్ట ఎంత చెప్తే అంత ఆ రోజుల్లో ఓ రకంగా వాళ్ళకి ఈయనే పెద్ద గురువు అనుకోవాలి రాజకీయ గురువు అనుకోవాలి అలాంటి వ్యక్తి వాళ్ళ చేతన గవర్నమెంట్ స్కూళ్ళని ఎందుకు బాగు చేయించలే నాడు నేడు ఎందుకు పెట్టలే ఆనాడు ఈయన అభినందించాం ఎందుకంటే శ్రమదానంతో స్కూళ్ళని డెవలప్ చేయించాడని ఏది జన్మభూమి అన్నటువంటి పేరుతో అదే గవర్నమెంట్ డబ్బులతో కట్టచ్చని ఎందుకు అనిపించలే రుణాలు తీసుకున్నారు బ్యాంకులు అవి ఎందుకు ఖర్చు పెట్టలే స్కూళ్ళకి ఓ మంచినీళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు మామూలు ప్రైవేట్ స్కూల్తో పోటీ పడే విధంగా బోర్డు గిడ్డు పెట్టడం ఎందుకని చేయలే ఈయన చేశాడు చేస్తే ఎందుకు తప్పడతావు నువ్వు నాడు నేడు అక్కడెక్కడ ఆ స్కూల్లో టాయిలెట్ దగ్గర కొద్దిగా ఇబ్బంది అయింది దెన్ 100 స్కూళ్ళు నడిచేటప్పుడు ఓ చోట వస్తుంది దాన్నే పట్టుకుని నువ్వు ఉపన్యాసం ఎందుకు ఇక్కడ ఈ టీవీలో పేపర్లో జరుగుతున్నది ఇప్పుడు పెన్షన్లో ఎవరో 155 లక్షల మందికి ఇచ్చే చోట 4 5 తేడా వస్తుంది ఏం రావట్లేదు ఏం రావట్లేదు అని పేపర్లో టీవీలో రాయించుకుని చూస్తే వచ్చే 55 లక్షల మంది ఏమనుకోవాలి నాకేం రావట్లేదు అనుకోవాలి
ఆ ప్రచారం వల్ల ఏమొరుగుతోంది, ఎంతసేపటికి ప్రచారంతోనే లబ్ధి పొందాలనుకుంటున్నాం. అలా కాకుండా ప్రత్యామ్నాయ ప్రణాళిక. ఆయన స్కూల్ ఇట్ట చేశాడు, నేను వచ్చానంటే కదా కంప్యూటర్ ఇస్తా ఈ పిల్లలకి, కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్ళు అన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటా, నేను వచ్చి స్వాధీనం చేసుకుని అదే టీచర్లతో అదే స్కూళ్ళు నడిపిస్తా, అదే కాలేజీలు నడిపిస్తా, ఫీజులు లేకుండా నడిపిస్తా. లేదా ఇప్పుడు ఈ స్కూళ్లతో పాటుగా దాంట్లో ఇప్పుడు వాళ్ళు 100,000 రూపాయలు ఫీజు కడుతున్నారు కదా, 20,000 తీసుకుంటా, అది దాని మెయింటెనెన్స్ కి వస్తుంది, 80,000 వాళ్ళకి మిగులుద్ది. ఇది నా పాలసీ అంటే ఆయన బుర్ర ఉన్నటువంటి నాయకుడు. కానీ చాలా అతిపెద్ద బృహత్తర ప్రణాళిక అవుతుంది అది. అది కదా ప్రణాళిక అంటే, మీ దగ్గర స్పెషల్ అంటే అది కదా. ఇతనికి అది చేత కాదని స్కూల్ బాగు చేసుకుంటున్నాడు, కాలేజీలు బాగు చేసుకుంటున్నాడు, నువ్వు దీనికంటే గొప్పవిగా 3.0 నువ్వు. అట్లాగే తను గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ డెవలప్ చేసుకొస్తున్నాడు. ఓకే అట్లా కాదయ్యా, మొత్తం మెడికల్ ఆసుపత్రులన్నీ నేను స్వాధీనం చేసేసుకుంటా, వచ్చేసేసి చేసేసుకుని అదే హాస్పిటల్ని అదే డాక్టర్కి అప్పచెప్పి వాళ్ళకి 20% ఖర్చులు నేను ఇస్తా నెలకి, మొత్తం అక్కడే చేయించుకోవచ్చు ట్రీట్మెంట్. ఫీజు మాత్రం ఇప్పుడు 50,000 ఫీజు ఇచ్చేటువంటి వాళ్ళు 20,000 ఇస్తే సరిపోతుంది. వాళ్ళకైనటువంటి ఆ బిల్డింగ్ ఖర్చు అవన్నీ ప్రభుత్వం పెడుతుంది, తద్వారా అందరికి విద్య వైద్యం ఉచితంగా ఇస్తా, అదే తక్కువ రేట్కి ఇస్తా, ఫ్రీగా ఇవ్వను. ఫ్రీగా ఇస్తే కనుక నష్టపోతారు, పేదోడికి ఫ్రీగా ఇస్తా, మధ్యతరగతి వీళ్ళకి భారీ డబ్బులు కాకుండా తగ్గిస్తా. ఇది నా పాలసీ, ఇది ఎందుకు చెప్పలేరు? ఇది చెప్తే కదా ఆల్టర్నేటివ్, తను చెప్పే గవర్నమెంట్ దీనికి, అది చెయ్యలేకపోతున్నారు. ఇక్కడ ప్రత్యామ్నాయం చూపించాల్సినటువంటి చోట తను పాత డేటెడ్దే గుర్తుపెట్టుకున్నాడు. నిజం పాతది ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళకి చేతకాల శ్రమదానం జన్మభూమి అది ఈయన్ని మెచ్చుకున్నాం. ఇవాళ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దానికంటే అప్డేటెడ్ కాబట్టి ఈయన మెచ్చుకుంటాం కదా. కొత్త ఒక వింత పాత ఒక రాత, అంతే. రైతు బజార్ నాడు గొప్ప, ఇవాళ రోజు ఇంటి దగ్గరికి వస్తున్న బియ్యం గొప్ప, అంతే. ఇదొద్దు అదే బెటర్ అంటే ఎలా ఉంటుంది? ప్రజలు కూడా అప్డేట్ కోరుకుంటున్నారు. అది ఎప్పుడైనా సెల్ ఫోన్ లోనే యూట్యూబ్ లోను చూసుకుంటున్నారు. అప్డేటెడ్ వెర్షన్ లో ఇక్కడ ఆగిపోయాడు ఆయన. ఈయన 90s 2000s దగ్గర ఆగిపోతున్నారు, ఇదేమో 2020s దగ్గరకు వచ్చేసి 2030s ఆలోచించేస్తున్నాడు ఈయన. లేకపోతే ఆ స్కూళ్లలో ట్యాబ్లు ఆ థీరీలు ఈ ఆషామాషి కాదు కదా. అసలు ఈయనే ఉండాలి. అసలు మైక్రోసాఫ్ట్ కనిపెట్టిందా, నేను కంప్యూటర్ కనిపెట్టిందా నేను అంటారు, మరి ఎందుకు అప్డేట్? అయితే ఇక్కడ పరిపాలన అనుభవం ఉంది అని అనుకుంటే, ఆయనకి పరిపాలన అనుభవం ఒకటి, పార్టీకి సంబంధించిన అనుభవం. పరిపాలన అనుభవం ఉంటే ప్రజలు మెచ్చుకోవాలి, మళ్ళీ ఈయనకు ఒక అవకాశం ఇవ్వాలని అనుకోవాలి. ఇప్పుడు సర్వేల్లో ఈయనకి అవకాశం ఇవ్వట్లేదని వచ్చిందంటే ప్రజలు మెచ్చుకోవట్లేదనే కదా, ఆబ్వియస్లీ దాని అర్థం. కానీ ఈయన చేసే చూస్తే రేట్లు పెరిగిన మాట వాస్తవమే, జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ధరలు పెరిగిన మాట వాస్తవం, పెట్రోల్ పెరిగిన మాట వాస్తవం, కరెంట్ బిల్లు పెరిగిన దాని మీదే బాధడే బాధని ప్రజల్లోకి వెళ్తున్నారు. అయినా అక్కడ దేవజీ యాక్సెప్టెడ్ అని అనుకోవాలా, అందుకే ఈయనకి అనుకూలంగా ప్రజా తీర్పు రావట్లేదు అని అనుకోవాలా? లేదు, ప్రజలకి అది కోపం ఉంది, కానీ దానికి ప్రత్యామ్నాయం ఏం చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు అది బాధుడని తిడుతున్నాడు. అవును, ఈ టైంలో కూడా ప్రూఫ్ ఛార్జీలు వేశారు కదా, మనకు చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు పేపర్ లో రోజు వేస్తుంది జ్యోతి ఈనాడు, ఆ రోజున రాసి వచ్చేవాళ్ళు కాదు, సాక్షి రాసేది, మనం పట్టించుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు నేను ఇదివరకటి రోజుల్లో 1800 రూపాయలు కట్టేవాడిని మా ఇంటికి, ఆ టైంలో బాబు టైంలో 4,500 5,000 కట్టా, ఇప్పుడు దాదాపుగా అంతే వస్తుంది. తేడా ఏం లేదు. అంటే ట్రూ అప్ అనేది 6 నెలలకు 3 నెలలకు రెగ్యులర్ గా ఏంలేదు. ఏడాది పాటు వీళ్ళు ఏంటంటే సబ్సిడీలు అని ఇస్తారు, ఆ సబ్సిడీల డబ్బులు వీళ్ళు పెట్టుకోరు, పెట్టుకోకుండా అది అక్కడ నష్టంలో ఉంటది. అయ్యా మేము నష్టంలో ఉన్నామంటే ఆ జనాల మీద బాధేసుకోరా అంటారు. అప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతారు, ప్రభుత్వం మేము మాట్లాడతాం అంటది. ఇది పేపర్ లో రాస్తారు, బాబు సీరియస్ అయ్యాడు అంటారు, ఆ తర్వాత సైలెంట్ గా వేసేస్తారు. అప్పుడు అదే బాధుడే బాధుడు అన్నది జగన్. అవును, ఈయన ఇంకో రూపాయి ఎక్కువ వేసి బాధుతున్నాడు. అదే అంటే చంద్రబాబు టైంలో అంటాడు, ఈయనేమో నేను తగ్గించాను అంటాడు, తగ్గించిన ఈయన బాధుతున్నాడు. నిజం, ఇది అడిగే హక్కు ఉంది బాబుకి. ప్రత్యామ్నాయం ఏంటి? నేను వస్తే 2.5 రూపాయలకే పేదవాళ్ళ 300 రూపాయల 300 యూనిట్ లోపు 2.5 ఇస్తా, అదే సందర్భంలో 500 యూనిట్ లోపు వాళ్ళందరికీ 4 రూపాయలకే ఇస్తా, 500 నుండి 1,000 యూనిట్లు కాల్చేటువంటి వాళ్ళకి 5 రూపాయలకి ఇస్తా, అదే కమర్షియల్ ఇవాళ 10 రూపాయలు పలుకుతోంది, నేను వస్తే 5 రూపాయలకి ఇస్తా, వ్యాపారాలు పెరగాలి, పరిశ్రమలు పెరగాలి, ఇండస్ట్రీల వాళ్ళకి 3.5 రూపాయలకే ఇస్తా, ఎందుకంటే ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి. దీనికి ఎట్లా తెస్తానంటే సోలార్ విండ్ పవర్ ఇవన్నీ డెవలప్ చేస్తా. ఇది కదా చెప్పాల్సింది ప్రత్యామ్నాయం. అది చెప్పకుండా ఆయన బాధుతున్నాడు, నేను తక్కువ బాధాను, నన్ను ఆయన ఎక్కువ బాధుతున్నాడు కాబట్టి చూడంటే ఆటోమేటిక్గా జనాలు ఇవాళ ఆదాయ వనరుల్లో మార్పు వస్తూ ఉంది కదా, దానికి అనుగుణంగా చూసుకుంటున్నారు. ఈయన ప్రత్యామ్నాయం చూపెట్టగలిగితే నాకు రేపు 4 రూపాయలు మిగులుద్దని ఆశిస్తారు.
ఇప్పుడు దాని పేరు ఏంటి టిట్కోయిల్ దీని కట్టించి ఉంటే వాళ్ళు దేవుడు గృహప్రవేశాలు అయిపోయి ఉంటే గృహప్రవేశాలు అయిపోయింది ఇల్లు కట్టకుండా గృహప్రవేశం చేశారు తలుపులు లేకుండా గోడలు లేకుండా గృహప్రవేశాలు అయిపోయి రెడీగా ఉన్నాయి కూడా కట్టేసి ఉన్నాయి ఇవ్వట్లేదు అంటారు పదండి ఇల్లు ఇద్దామంటే కనుక అక్కడ కనబడదు అక్కడ ఎందుకు అబద్ధం లబ్ధిదారులు అందరికీ తెలుసు కదా ఏం కట్టారు కట్టేశారని ఎందుకు మోసం చేయడం జనాల్ని మేము కట్టేస్తే ఆయన ఇవ్వలేదు మేము కట్టేస్తే ఆయన ఇవ్వలేదు అనేది ఆ ప్రతిలబ్ధిదారికి తెలుసు కదా ఇది టీవీలో పేపర్లో రాసుకున్నంత మాత్రాన అక్కడ కనబడిపోద్దా ఇదే ఇలాంటిది అనేది పేపర్లు టీవీల మీదనే పడి బ్రతకటం వాళ్ళేంటి జగన్ని తిట్టు నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు ఓకే గుడ్ తప్పేం లేదు ఇంతకుముందు సాక్షి కూడా చంద్రబాబుని తిట్టింది సేమ్ టైం ప్రత్యామ్నాయం ఏంటి అంతకుముందు ఇప్పుడు అప్పట్లో అందరూ రాష్ట్ర పగలిపూట ఏమో ఇంద్రుడును సాయంత్రం పూట వచ్చేటప్పుడు చంద్రుడు కనబడేవాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పుడు పొద్దున్న ఏముడును సాయంత్రం వచ్చేటప్పటికి అలా కొడుకు కనబడుతున్నాడు మనకి అది ఎవడు నమ్ముతాడు ఎవడు ఎవరో ఒకటే గుర్తుపెట్టుకోవాలి సాధారణ ప్రజలకి ప్రభుత్వంతో సంబంధం ఇంత మనకి అసలు ఎవరికి పబ్లిక్ ప్రభుత్వంతో పనిలే ఎవడు పని ఆడు చేసుకుంటాడు మనం తినే తిండికి ప్రభుత్వంతో లేదు మనం ఇచ్చే డబ్బులు ప్రభుత్వం బతుకుతుంది కానీ మనకేం ప్రభుత్వం పెట్టి తెచ్చేది ఏం లేదు ఎవరికి పెడతారు పేదలకి ఆ పేదల విషయంలో బాబు కంటే జగన్ కరెక్ట్ ఎక్కువ ఇస్తాడు ఎక్కువ చేస్తున్నాడు నువ్వు దానికి ఏంటి ఆల్టర్నేటివ్ అది ఇవ్వడం తప్పు 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 అంటూ అది ఇవ్వద్దు అనే మాట ఈనాడు సాయ జ్యోతి వీళ్ళందరూ వరుస పెట్టి చేస్తున్నారు ఉచితము సంక్షేమ నాశనము రాష్ట్ర నాశనం అయిపోద్ది అప్పులు పాలైపోతుందంటే అది జనంలో వాళ్ళు రాసే ప్రతి వార్త వాళ్ళని ఓన్ చేసుకుంటాం తెలుగుదేశానికి మైనస్ ఎందుకంటే జగన్ అదే పాయింట్ మాట్లాడుతున్నాడు కదా వాళ్ళు వస్తే తెస్తారు వాళ్ళు వస్తే తెస్తారు రేపు అదే పెంచుతాడు ఈయన నేను ఇస్తానని నమ్మరు ఎందుకంటే ఈయనకి ఇచ్చిన టైంలో నమ్మల చేయలే మోసం చేసే డ్వాక్రా మహిళలకి నూను రైతు రుణమాఫీ అది చేసిన తర్వాత ఇంకెట్ట నమ్ముతాడు కదా పక్కన అదే కదా నమ్మాలి అంటే నిదానంగా బాధ్యతగా చెప్పాలి యాక్ట్ ఆడే అదవా నన్ను మంచోడిగా చూడు నువ్వు అంటే కుదరదు బాబు ఆయన ఇట్లాగా 12,000 ఇచ్చాడయ్యా వాస్తవంగా అయితే కేంద్ర ప్రభుత్వం అందులో 10,000 పెడుతుందయ్యా 2,000 రాష్ట్రం ఇస్తుంది వాస్తవంగా నేను వస్తే 5,000 ఇద్దాం అనుకుంటున్నా 12 కాదయ్యా 15,000 ఇద్దాం అనుకుంటా ఎందుకంటే ఫీజులు పెరిగిపోయినాయి కదా మీకు ఇలాగా నమ్మబుల్గా చెప్పాలి అర్థమయ్యేలా చెప్పాలి ఆవేశంతో చెబితే అబద్ధాలతో చెబితే ప్రయోజనం లేదు ప్రత్యామ్నాయం అనేటువంటిది చూపించనంత వరకు ఎందుకంటే నిన్నగా పన్నే పరిపాలన అయింది మధ్యలో 2 ఇళ్లలో ఉండిపోయాం మనం ఆ 2 మనం మన మెయిళ్లలో కట్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ పరిపాలన మొన్న వచ్చినట్టే కనబడుతుంది ఇంకోటి ఈ పథకం ఇంటి దగ్గరకు వచ్చేసింది వీళ్ళ దగ్గర ఇంటి దగ్గరకు వచ్చిన పరిపాలనని నేను వెనక్కి పెడతాను మళ్ళీ పాత పద్ధతికి తీసుకెళ్తాను ఆ పంచాయతీలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు వాళ్ళ పాలన ఉండాలా ఎంఆర్ఓలు ఉండాలి ఆర్డీఓలు ఉండాలి వాళ్ళే వచ్చి చెయ్యాలి వాళ్ళకే పవర్స్ ఇస్తాను అంటే ఎవడు రాజకీయ నాయకుడి చేతికి పవర్ ఇస్తానంటున్నాడు వాలంటీర్ వద్దంట సచివాలయ వ్యవస్థ వద్దంటున్నాడు దానికి మేము వస్తే కంటిన్యూ చేస్తామని ఏమైనా చెప్తున్నారా అది కూడా చెప్పట్లేదు కంటిన్యూ చేస్తామంటే కూడా నీ గొప్పతనం కాదు అప్పుడు మళ్ళీ వాలంటీర్లు అక్కడ ఎవడో ఎవతో అమ్మాయితో ఏదో ఏదో పని చేస్తారు మొత్తం వాలంటీర్లు అందరూ అమ్మాయిలతో తిరుగుతారు లేకపోతే కనుక ఇంకోటి ఎందుకు ఓ పోలీస్ కానిస్టేబుల్ తప్పు చేస్తే మొత్తం పోలీస్ వ్యవస్థ తప్పు అవుద్దా ఓ రాజకీయ నాయకుడు గవర్నమెంట్ మాధవ్ చేస్తే అందరు బట్టలు తీసి తిరిగినట్ట కాదు కదా కాబట్టి జనరలైజ్ చేసుకోవద్దు దేని దానిగా పెద్దరికంగా మాట్లాడుతూ ఉంటే స్పష్టత ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పటికి కూడా ఏంటంటే ప్రత్యామ్నాయం లేకపోవటం ఇంకోటి విమర్శలకే పరిమితం అవుతున్నారు కానీ పాజిటివ్ ఇమేజ్ని సాధించకపోవటం ఈ రెండుటికంటే కూడా ముందు ఇంకొకటి ఏమైందంటే నిన్నటి నీ అవకాశం 10 తర్వాత వచ్చిన అవకాశంలో అతిపెద్దదైంది మిస్ చేసుకుంది ఏంటంటే ఇప్పుడు ఒక దాని పేరేంటి హైదరాబాద్ని నేను మొత్తం చేయడం వల్ల మొత్తం డబ్బులు కేంద్రీకృతం అవ్వడం వల్ల ఇవాళ మనం నష్టపోయాం నేనట్ట కాదు ఈసారి మొత్తం అన్ని ప్రాంతాల్లో సమన్వయం చేస్తాను సమన్యాయం చేస్తానంటూ ఒక చోట రిపబ్లిక్ డే పెట్టారు ఒక చోట ఆగస్టు 15 పెట్టారు ఇట్లాగే అన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క కార్యక్రమం చేసుకొచ్చారు ఒక శ్రీరామనవం ఒక చోట ఉగాది ఇంకో చోట ఇట్లాగే అబ్బా ఈయన బాగా మారిపోయాడు అనుకున్నాను నేను ఆనందపడ్డ రాజధాని అన్నటువంటిది బెదవాడ పక్కన అని చెప్పినోడు బెదవాడ గుంటూరు కూడా కలుపుతాను అన్నోడు తీసుకెళ్ళి 29 గ్రామాల్లో పెట్టి 55,000 ఎకరాల్లోనే ఊరంతా ఉండాలి దేశం అంతా ఉండాలి రాష్ట్రం అంతా ఉండాలి 1,00,000 మంది జనాభా అక్కడే ఉంటారు అన్నప్పుడే అక్కడ పరిపాలన పరమైనటువంటి అతిపెద్ద స్తంభన ఇంకోటి ఏంటి అదే అంటే ఇప్పటికిప్పుడు ఒకేసారి ఎట్ట కనబడుద్ది ఓ 40 పడుద్ది 50 పడుద్ది అంటే పక్కన ఉన్నటువంటి మహానగరాలని 40-50 దాకా వాటిని చూస్తా ఇక్కడ ఉన్నటువంటి బాగుపడుతుందిలే అని చెప్పి గాల్లో దీపం పెట్టుకుని చూస్తారు జనాలు ఉన్నదాన్ని వద్దంటున్నాము దీన్ని ఏదో చేస్తామంటున్నాం చేతిలో డబ్బులు లేవంటున్నాం కేంద్ర మోడీ ఇవ్వాలంటున్నాం ఎంత ఇస్తే ఏం జరుగుతుంది అర్జెంటుగా బెంగళూరు రోడ్డు మానేసి వచ్చి ఇక్కడ పెట్టాలంటే ఎట్ట కుదురుతుంది నువ్వు ఇప్పుడు సృష్టించే నగరంలో
బాగుండా వైజాగ్ ని ఎందుకు వద్దంటున్నావు అలాగే విస్తరణ అన్నటువంటి దాన్ని ఎందుకు వద్దంటున్నావు నేను వస్తే అమరావతిలో మూడు ఉంచుతా కర్నూలులో హైకోర్టు మేము కూడా ఓకే కాబట్టి హైకోర్టు బెంచ్ పెట్టిస్తా అక్కడ ఒక మినీ అసెంబ్లీ పెట్టిస్తా అట్లాగే వైజాగ్ లో కూడా మినీ సెక్రటరీ పెట్టిస్తా మూడు రోజులు అక్కడి నుంచి పరిపాలన చేస్తా అదే ఎందుకంటే అవసరం మూడు ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు డెవలప్మెంట్ అంటే కనుక అన్ని చోట్ల ఉన్నాయి పరిశ్రమలు బట్ అక్కడ అది ఫీల్ అవ్వట్లే జనం కేంద్ర సంస్థలు ఉన్నాయి అన్ని చోట్ల బట్ వాళ్ళు ఫీల్ అవ్వట్లే వైజాగ్ లో ఎప్పటి నుంచిన కేంద్ర సంస్థలు ఉన్నాయిగా మరి మేము గొప్ప ఎందుకు ఫీల్ కావట్లే రాజధాని ఎందుకు ఫీల్ కావట్లే కాబట్టి అక్కడ ఒక అసెంబ్లీ పెడతా అక్కడ ఒక మినీ ఇక్కడ ఒక మినీ పెడతా మూడు ప్రాంతాలు సమన్వయం చేస్తా సమన్వయం చేసుకుంటా అన్నటువంటి మాట ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక లేకుండా ఊరికినే ఆయన మంచోడు కాదు నేను మంచోడిని నువ్వు నమ్ము ఆయనకి పాలన జాత కాదు నాకు జాతచ్చు అన్నప్పుడు కంపేర్ చేసి చూస్తారు ఇప్పుడు ఇద్దరికి పెళ్లి సంబంధానికి వెళ్తే అమ్మాయి ఏం చేస్తుంది ఎవడెంత బాగున్నాడు ఎవడు బాగా చూసుకుంటాడని చూస్తుంది అంతేగాని ఎవడ వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందని చూడదు కానీ టీడీపీ అవసరమైన విషయాలను పక్కన పెట్టి అనవసర విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ విషయంలో చూసుకుంటే చాలా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు దాని మీద ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం ఆరోపణలు ఆ పార్టీ అయితే ఐటీడీపీ అనే పేరు అధికారికంగానే వచ్చేసింది ఎందుకంటే ఎస్పీ నోటి నుంచి వచ్చిందంటే అధికారికంగా వచ్చినట్టే దాని మీద అది మాది కాదని కానీ లేదంటే సరే అది మాదైతే మేము చూసుకుంటాం ఇటువంటి ప్రకటన రాలేదు అంటే అనవసరంగా మా మీద విమర్శలు చేస్తున్నారు ఈ వెర్షన్ మాట్లాడారు కానీ చేయలేదు అంటే ప్రజలతో ఉంటున్న టైంలో ఇటువంటి వివాదాల మీద ఎక్కువగా జోక్యం చేసుకోవడం కూడా ఏదో అంటారు కదా రాయేస్తే మళ్ళీ తిరిగి మనకే తగులుతుంది అది ఏమన్నా ఆ దెబ్బ ఏమన్నా తిందా టీడీపీ విషయంలో కాదు నేను చెప్తుంది అదే ఇది సమస్య వీళ్లే సృష్టించి వాస్తవంగా ఏంటంటే ప్రతిపక్షం ఒక ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంటే ప్రతిపక్షం గనక ఉద్యమిస్తున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి అధికార పక్షం కొత్త అంశం ఎంచుకుంటుంది ఉదాహరణకి ఇక్కడ మనకి కోనసీమ ఉద్యమం ఉంది కోనసీమ జిల్లాగా ప్రకటించేశాడు జగన్ ప్రకటించాక దాంట్లో రాజకీయ లబ్ధి పొందాలని ఈయన కాపులను రెచ్చగొట్టే పనిచేశాడు ఇది కాపులు కాదు ఎస్సీల్ని తన వైపుకి తిప్పుకోవడానికి అంబేద్కర్ జిల్లా వెంటనే ఏం చేసింది అధికార పక్షం తను దాన్ని బాడి అంటే ప్రతిపక్షం ఒక టాపిక్ వైపుకి వెళ్తుంటే అధికార పక్షం కంగారు పడి దారికి రావడం దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడం అది ఎస్సీలతో గొడవ అనేటువంటి కాన్సెప్ట్ సృష్టించింది ఇక్కడ కేసీఆర్ అట్లాంటి వాటిలో స్ట్రాటజిస్ట్ ప్రతిపక్షం అంతా ఒక విద్యుత్ ధరలో కాళేశ్వరంలో ఫెయిల్యూరో మాట్లాడుతుంటే అకస్మాత్తుగా ఈయన కేంద్రంతో గొడవ అంతర్జాతీయ అధ్యక్షుడు అవుతాను బైడెన్తో పోటీ పడతాను లేకపోతే భారతదేశానికి పరిపాలన ఎట్టుందో నేర్పుతాను అంటాడు పదో స్థానంలో కూడా లేని ఆయన ఈయన అట్టగా డైవర్ట్ చేసేస్తే దీన్ని తిడతా ప్రతిపక్షాలన్నీ అసలు విషయం నుంచి పక్కెళ్ళిపోతాయి అది కేసీఆర్కి తెలుసు జగన్కి అది తెలుసు చంద్రబాబుకి అది తెలియట్లా చంద్రబాబు చేస్తున్నది ఏంటి ఈయన అనుకుంటున్నాడు ఈయన నేను ఎజెండా క్రియేట్ చేస్తాను అనుకుంటున్నాడు ఈయన చేసే ఎజెండా ఈయనకే పనికి వస్తుంది అనుకుంటుంటే ఈయనకే ఎదురుదాడు ఇప్పుడు గోరంట్ల మాధవ్ బట్టలు కూడా తీసుకున్నా బట్టలు వేసుకున్నా జనాలకు అనవసరం చేయి అనుకుంటారు అంతే అంతేగాని సొంగగార్చుకున్నాడు రా అనుకుంటారు కానీ తప్పని కూడా అనుకోరు నిన్న దాని గురించి ఒక పోస్ట్ చూశాను మర్చిపోయాను నేను ఇంతకు ముందు పట్టాభి గారు ఒక ఇది పెట్టారు ఆయన స్టేషన్ తీసుకెళ్లే ముందు పాపం అంటే ఓకే ఆయన ఒక చిన్న డ్రా నిక్కర్ లాంటిది వేసుకున్నారు అనుకోండి ఒక రకంగా అర్ధనగ్నం అనాలి అంటే నా మీద ఏ గాయాలు లేవు చూడండి ఒకవేళ అంటే ఆయన ఓకే ఆయన సేఫ్టీ అంటే ఈయన ఓకే ఆయన ప్రజలందరికీ చూపించాడు ఈయన ఒకవేళ నిజంగా ఉంటే ఎవరో ఒకరికే చూపించినట్టు ఈయన ఈయనకు కూడా మాస్క్ వేశారు నేను అది పెట్టి నాకు నవ్వొచ్చింది ఇలా కూడా కంపేర్ చేస్తారా జనాలు పిచ్చోళ్ళు కాదండి ఒకటే ఏంటంటే నిజంగా అమ్మాయి ఎవరన్నా బయటకు వస్తే మాధవ్ని ఈ పాటికి జైల్లో పెట్టాలి ఎవరినన్నా వేధిస్తే అమ్మాయి ప్రొవోకేట్ చేస్తేనే అతను ఇప్పదీసేది అంతే కదా అది నేను ఫేక్ అని కూడా అన్నాను మార్పింగ్ చేసి ఇచ్చారు అమ్మాయి మొహం క్లోజ్ చేసి ఎడిటెడ్ విజువల్ అది క్లియర్ కాకపోతే అది అతని వ్యక్తిగత బలహీనత అంతే అలాంటి వ్యక్తులు సమాజంలో 195 మంది మగాడు ఉంటాడు అమ్మాయి టెంప్ట్ చేస్తానంటే పడలేని మగాడు ఉంటాడా సాధారణంగా అమ్మాయి టెంప్ట్ చేస్తే నాకు అక్కర్లేదు నేను ఋష్యశృంగుణ్ణి అనేవాడు అనేవాడు ఉన్నాడా అందమైన అమ్మాయి అయితే ఇంకొంచెం సొంగగార్చుకుంటాడు ఆ బట్టలు కూడా తీసుకోవాలంటే అది వాడి బలహీనత అమ్మాయి ఆయన రెచ్చగొట్టిన తీరు దాని వలన ఏం సాధించాం ఒక ఎంపీని బట్టలు కూడా తీయించి చూపించాం బట్టలు కూడా తీయించి చూపించాం వీళ్ళు చూశారు చూపించారు ఏమొరిగింది రాష్ట్రానికి ప్రయోజనం అదే కదా అతని వ్యక్తిత్వం అట్లాంటిది ఇళ్లలో బట్టలు వేసుకుని అలాంటి పనులు చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు
ఎవడన్నా అమ్మాయిలు కనబడితే లేదా ఎవడికి ఉండే వీక్నెస్ లు అవి ఉన్నాయి. అవతల అమ్మాయిని వేధిస్తే తప్పు, అమ్మాయి తనంతట తనుగా వ్యవహరిస్తే ఇది కాదు. అలాంటిది ఒక వివాదం సృష్టించి లబ్ధి పొందాలనుకుంటున్నారు. మేము బద్నాం చేశారు, నో డౌట్, మాధవ్ని బద్నాం చేశారు, అలాగే రాష్ట్రం వైసీపీ పరువు పోయింది దాంట్లో, నో డౌట్. కానీ దాని వలన గెయిన్ ఏమైంది ఇక్కడ? ఏంటి ఉపయోగం, ప్రయోజనం ఏంటి, ఎవరికి ప్రయోజనం? అంటే వాళ్ళు బట్టలు తీసుకుంటారు కాబట్టి మేము బట్టలు వేసుకున్నాం, మాకు ఒకటి ఏమంటే ఏంటి ప్రయోజనం? అదే కదా ఇక్కడ టీవీలు పేపర్లు అంటే నేను అదే, ఇవి ఏ టీవీ ఛానల్లో హిడెన్ ఆపరేషన్స్ లో చేయాలి, అలా బుద్ధులు ఇయ్యాలి. అవును అవును, టీవీలు చేయాల్సిన పని రాజకీయ పార్టీలు చేస్తున్నారు. అదే కదా, రాజకీయ పార్టీలు చేయాల్సిన పనిని టీవీలు చేస్తున్నాయి. అదే కదా, అది ఇక్కడ జరుగుతుంది. ఫైనల్ గా ఈ మూడేళ్ళ నుంచి అధికారం దూరంగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, పార్టీని కూడా సెటరేట్ చేయడంలో చంద్రబాబు గారు అయినా వైఫల్యం చెందారా? చాలా ఇప్పుడు గోరెంట్ల బుచ్చి చౌదరి గారు లాంటి వాళ్ళు కాస్తంత ఇప్పుడు దూరంగానే ఉన్నట్టు ఒక రకంగా అలిగారు ఏంటో. అలాగే నిన్న కాక మొన్న మంగళగిరి ఆయన ఇన్ఛార్జ్ని ఆయనకైనా రాజీనామా చేశారు, లేదంటే వీళ్ళ కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు అచ్చెన్నాయుడు గారు మేమే సస్పెండ్ చేసామని. అంటే ఇటువంటి అంటే దాదాపు చాలా మంది దూరంగా ఉన్నారు 2019 తర్వాత అంటి ముట్టినట్టు వ్యవహరించారు. గంటా శ్రీనివాసరావు గారు ఏమయ్యారు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళందరినీ దగ్గర తీసుకురాలేకపోవడం, సెట్ చేయలేకపోవడం, ఇప్పటికీ పాపం వీళ్ళిద్దరే ప్రజల్లోకి తిరగడం, అది కూడా ఒక ఎఫెక్ట్ అవుతుందా, ఒక దెబ్బ అవుతుందా? అంటే బేసిక్గా ఏంటంటే పార్టీ ధనం మూలమిదం జగత్. అసలు డబ్బు రాజకీయం అనేది ప్రారంభించింది వీళ్ళే 1996లో మొదట 50 రూపాయలు డబ్బులు ఇవ్వటం అన్నటువంటిది పార్లమెంట్ ఎన్నికలకి. అప్పటిదాకా అసలు డబ్బులు పంచడం అనేది ఉండేది కాదు. 96 పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు బిగిన్ చేశారు డబ్బులు పంచడం. వీళ్ళు 50 ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పాతికి ఇచ్చేవాళ్ళు మొదట్లో, ఆ తర్వాత 50, 100 అనేటువంటి పోటీ పెరిగింది. ఇవాళ రోజున 5000, 10000 అనేటువంటి స్టేజ్కి వచ్చారు. ఇప్పటికి కూడా మినిమం 500 పంచుతున్నారు, మాక్సిమం 2000 కూడా పంచుతున్నారు. ఒక్కోసారి కుటుంబానికి 10000 పంచుతున్నారు అనేసి, ఇప్పుడు తెలంగాణలో అయితే మొన్న ఓటుకి 5000 ఇచ్చిన రోజులు కూడా. ఈ డబ్బు రాజకీయం వచ్చేటప్పటికి నాయకులు వాస్తవంగా ఇవాళ రోజున కొంతమంది ఉంటారండి. అతను ఉంటాడు ఇప్పుడు విజయ్ భాస్కర్ అని ఉంటాడు, కరెక్ట్ అనాలిసిస్ బాగా చెప్పగలడం, వాళ్ళు సోషల్ మీడియా వింగ్లో ఉన్నట్టున్నారు ప్రకాశం జిల్లా. కానీ అతనికి కీలక పదవి రాదు. విజయ్ కుమార్ అని ఉన్నాడు, ఇదివరకు నేను డిబేట్లో చూశాను. అంటే హోంవర్క్ చేస్తారు, ఒక టాపిక్ మీద హోంవర్క్ చేస్తారు. పట్టాభి కూడా అట్లాంటి హోంవర్క్ చేసే క్యారెక్టర్. అవును అవును, హోంవర్క్ చేయకుండా ఊరికి నేను నోటి దగ్గర కొద్దీ మాట్లాడేటువంటి వాళ్ళు ఒక 15 మంది ఉంటారు. కాస్త హార్డ్ వర్క్ చేసి హోంవర్క్ చేసేటువంటి వాళ్ళు ఒక 3-4 ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక టాపిక్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్ది ఏ రాష్ట్రం ఎట్లుంది, ఇంతకుముందు వీళ్ళ ప్రభుత్వంలో ఎట్లుంది, ఇట్లాంటివి తీసుకుని వస్తారు. అలాంటి వాళ్ళకి ప్రమోట్ కావట్లేదు, అక్కడే ఉండిపోతున్నారు. ఒక పంచుమర్తి పన్ను రాదు, అక్కడే ఉండిపోయింది. ఒక యామిని శర్మ అక్కడ నుండి బయటకే పోయింది. నాలెడ్జబుల్ పర్సన్స్ పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కోడెల శివప్రసాద్ నాలెడ్జబుల్ పర్సన్, అతనికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యే అయ్యారు, ఇవ్వకపోతే ఆయన కూడా వన్ ఆఫ్ ద లీడర్ అంతే కదా. అట్లా కాకుండా ఈ జనంలో ఇంకోటి డబ్బులు ఉన్నోడు మాత్రమే నాయకుడు అవుతాడు అనేటువంటి ఫీలింగ్ ఇదివరకటి రోజులు డబ్బులు ఉన్నోడు కాదే చాలా మంది. గాలిముద్దు కృష్ణ డబ్బులతో రాలే, లెక్చరర్ అట్లాగా. అంటే ఆ రోజుల్లో సబ్జెక్ట్ ఉన్నోళ్ళని ప్రమోట్ చేశారు, ఇప్పుడు డబ్బు ఉన్నోళ్ళని ప్రమోట్ చేశారు. ఇప్పుడు దాని మూలంగా ఏమైంది, డబ్బు ఉన్నోడే రావాలి, లేదా రాజకీయంలో ఉండాలంటే టీడీపీలో డబ్బు కావాలి. డబ్బులు లేనటువంటి వాళ్ళు ఇప్పటికే ఖర్చు పెట్టేసినటువంటి బుచ్చయ్య గానీ, లేకపోతే కేసీఆర్ నాని కూడా డబ్బులే. మీకు తెలుసో తెలీదో కొడాల నాని కూడా బయటికి వెళ్ళింది డబ్బుల మూలంగానే. ఆ రోజునికి డబ్బులు లేదు అతని దగ్గర. ఇల్లు అయ్యి కూడా అదుర్స్ సినిమా ఏదో ఉంది కదా అప్పుడు తెలంగాణ ఆంధ్ర గొడవ, ఆ టైంలో బాగా దెబ్బతినేసరి ఆ తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఇప్పాడు. ఆ డబ్బులు లాస్ అయిపోయేటప్పటికి రేపు ఎలక్షన్ ఖర్చు పెట్టలేక జగన్ కైతే కనుక కరిష్మా ఉంది, ఆ టెంపర్ ఉంది జనంలో అనేసి వెళ్ళాడు. అంతేగాని తెలుగుదేశం మీద ద్వేషంతో కాదు వెళ్ళి అతను. అట్లాగున్నాయి, అంటే డబ్బు అవసరం అనేటువంటిది పెరిగింది. ఇక్కడ ఆ డబ్బు అనేటువంటిది వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది కనుక బలోపేతం అయిపోతుంది, రేపు వస్తుంది ప్రభుత్వంలో కన్నా వచ్చింది అనుకోండి ఫీలింగ్ జనంలోకి, టాక్ చూస్తారు. వ్యాపారాలు చేసేవాడు అంత పిచ్చోడు ఏం కాదు, ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుంది. ఆ టెంపర్మెంట్ కనుక టీడీపీ వైపుకు ఉందంటే ఎగబడి వచ్చేస్తారు మళ్ళీ కోటీశ్వర్లు అందరు. అప్పుడు ఏమైపోతున్నారు, నిజమైన నాయకులు పక్క వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బుద్ధాయం కన్నలు నాగుల మీరాలు పక్క వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేస్తారు, జలీల్ ఖాన్ వస్తారు డబ్బులు ఉన్నోడు గారు. అట్లాగా కాకుండా సెట్ చేయగలిగితే ఉంటది, అది ఇవాళకి ఇవాళ జరిగే పని కాదు. ఇప్పుడు సమస్యల్లో అదే, డబ్బులు లేకపోయేటప్పుడు అంటే గెలుస్తుందన్న ఫీలింగ్ రాకపోతే. ఇంకోటి ఏంటంటే
డబ్బులున్నోళ్ళు ఇక్కడ యువతల పక్కన రెండు ప్రభుత్వాలతో కొట్లాడాలి. కేంద్రము వ్యతిరేకమే ఉంది, రాష్ట్రం వ్యతిరేకంగానే ఉంది. ఏదైనా తేడా వచ్చిందంటే ఇది ఇప్పటిదాకా వాడు పాపం రాత్రి పగలు కష్టపడి ఓ 35 ఏళ్ళు 40 ఏళ్ళు సంపాదించి ఉంటాడు, ఒక్క దెబ్బకి మునిగిపోతాడు. ఆ భయం అనేది ఇప్పుడు రాజకీయాల్లో పెట్టారు కేంద్రం కానీ రాష్ట్రం కానీ, అది తెలుగుదేశానికి ఒక రకంగా ప్రతిబంధకం అనమాట. రేపు చూద్దాం, మొత్తానికి ఒక ప్రణాళిక అయితే కావాలి. తెలుగుదేశం పార్టీ ఎంత కష్టపడినా ప్రజల్లో ఎంత వ్యతిరేకత తీసుకురావాలి ప్రభుత్వం మీద అని ప్రయత్నించినా ఎందుకు హైప్ క్రియేట్ అవ్వట్లేదు అనే చర్చ అయితే నడుస్తుంది. మరి ఆ ప్రణాళిక సిద్ధం చేస్తారా లేదంటే ఇంకెలాగే వెళ్తారా వెళ్ళి చూడాలి.